హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేనైతే వీడియోకు 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 11 months కరెంట్ అఫేర్ PDF అయితే అందించడం జరుగుతుంది. సో ఇది కావాలనుకున్న వారు 110 rupees అనేటువంటిది ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా కనుక పంపించినట్లయితే 1 to 2 hoursలో మీకు ఈ PDF అయితే పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు 1 monthదే కావాలనుకుంటే 20 rupees చొప్పున చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కు పంపించండి. వితిన్ 1 to 2 hoursలో PDF అయితే పంపిస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే PDF తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఊ అంటే ఉద్యోగాలు అనే టైటిల్ తోటి మనకు ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా దీన్ని చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, నోటిఫికేషన్లే తర్వాయి అంటే ఇక్కడ చూడవచ్చు. సీఎం కేసీఆర్ నిర్ణయమే లేటు, తొలగినటువంటి సాంకేతిక చిక్కులు, జనవరి 1న ఖాళీలపై క్లారిటీ, ఈ నెల 31వ తేదీ కల్లా పూర్తి కానటువంటి అలాట్మెంట్లు, స్పెషల్ కేటగిరీ పోస్టులపై మార్గదర్శకాలకు వెయిటింగ్ అంటే ఇక్కడ మనమైతే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఉద్యోగుల విభజన అనేటువంటిది మనకు ఈ నెల 31st అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత నిర్ణయం ఇక కేసీఆర్ చేతిలోనే ఉందంటే ఇక్కడ ఒక టైటిల్ ఇది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సీఎం కేసీఆర్ ఊ అంటే రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలు కానుందంటూ చూడవచ్చు. జోనల్ వ్యవస్థపై అధికార యంత్రాంగం శరవేగంగా పనిచేస్తున్నది. ఈ నెల 31వ తేదీ కల్లా అలాట్మెంట్లు పూర్తి కావడంతో సాంకేతిక పరమైనటువంటి చిక్కులు తొలగి పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ కానుంది. కాళ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ఇక నోటిఫికేషన్లు వేయడమే ఆలస్యం. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఇంకా దాంతో సహా కొన్ని రిక్రూట్మెంట్ బోర్డులు కూడా ఎదురు చూస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్లోనూ 50,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించినా అడుగు ముందుకు పడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. రాజకీయంగా కూడా కేసీఆర్కు ప్రజల్లో సానుకూలత పొందవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నదని అధికార పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాదాపుగా ఈ విభజన కంప్లీట్ అయిపోయింది కనుక ఇప్పుడు నిర్ణయం అంతా సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఏడాదికి పైగా ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తులు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏ ఉద్యోగి ఏ పోస్టు ఏ జిల్లాకు కావచ్చు, ఏ జోన్ కావచ్చు, ఏ మల్టీ జోన్కు అనేది తేలిపోతుంది. సో ఈ నెల 31వ తేదీ కల్లా కొత్త అలాట్మెంట్ ప్రకారం ఉద్యోగులు రిపోర్టు చేయాలని చెప్పేసి సర్కార్ డెడ్ లైన్ కూడా విధించింది. సో ఆ మరుసటి రోజు జిల్లా జోనల్ మల్టీ జోనల్ స్థాయిలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత వాటిని భర్తీ చేయడానికి మార్గం సుగమమవుతుంది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడమే బాకీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆ ప్రక్రియ కోసమే నెల రోజులుగా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం అలాట్మెంట్ల కసరత్తు ఎన్నడూ లేనంత వేగంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన 50,000 ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ దాదాపుగా రెండు వారాలుగా సచివాలయం మొదలుకొని జిల్లా కార్యాలయం వరకు సో ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నటువంటి అలాట్మెంట్ ప్రక్రియ మాత్రం జోరుగా సాగుతుంది. సో ఈ నెల 31వ తేదీ కల్లా అన్ని స్థాయిల్లో ఉద్యోగుల వారికి కేటాయించినటువంటి కొత్త ప్రాంతాలకు వెళ్ళి అలాట్మెంట్ లెటర్లు ప్రకారం రిపోర్టు చేయడమే పూర్తవుతుంది. సో ప్రతి ఉద్యోగి విధిగా రిపోర్టు చేయాల్సిందే. ఆప్షన్లకు విరుద్ధంగా అలాట్మెంట్ లెటర్ వచ్చినా, వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా కొత్త ప్రాంతాల్లో రిపోర్టు చేయడం మాత్రం తప్పనిసరి. సో ఆ ప్రకారం జనవరి 1వ తేదీ నాటికి నిర్దిష్టంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడానికి గ్రౌండ్ సిద్ధంగా ఉంది అంటూ ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ప్రభుత్వం తక్షణ ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని భావించినట్లయితే దానికి తగ్గట్టుగా కసరత్తు మొదలు పెడుతుందంటూ ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డులు కూడా వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక త్వరలో నోటిఫికేషన్లు అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. త్వరలో నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు డైలీ చూస్తున్నాం ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రతిరోజు అయితే న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో అవైతే మనకు కంప్లీట్ కాబోతున్న తరుణంలో ఇక నోటిఫికేషన్లు తర్వాయి అంటే ఇక్కడ చూడవచ్చు. క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అసంతృప్తి కావచ్చు, వ్యతిరేకత నేపథ్యంలో సీఎం కేసీఆర్
దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. సో హుజరాబాద్ తర్వాత పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీ బలపడుతున్నదో వడ్లు కొనుగోలు అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రంలో బీజేపీని ఇరుకున పెట్టే ఎత్తుగడలు మొదలయ్యాయి. ఇక నిరుద్యోగుల విషయంలో కూడా చాలా కాలంగా ఉన్నటువంటి అసంతృప్తిని చల్లబరచడానికి భావిస్తున్నారు. ఇప్పుడు జోనల్ విధానంతో ఖాళీ పోస్టులపై స్పష్టత వస్తున్నందున వీలైనంత తొందరగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెప్పేసి సచివాలయ వర్గాల నుండి సమాచారం అంటే ఇక్కడ మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి త్వరగా రావాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ప్రభుత్వం కూడా గత 2 వీక్స్ నుంచి అయితే మనకు న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం చాలా హడావిడి చేస్తున్నట్లయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు త్వరలో 55,000 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మినహాయింపు, కొత్త జోన్లతో 90% పోస్టులు స్థానికులకే అంటూ మనకు ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. యాక్చువల్గా ఈ న్యూస్ అనేది మనకు నిన్న రావడం జరిగింది, నిన్న మనం అప్డేట్స్లో దీనైతే కవర్ చేయలేదు. సో ఇక్కడ ఏమిచ్చారంటే తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో 86,000 పోస్టులను గుర్తించినట్లు తేలింది. అయితే దీనిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా ఏర్పడినటువంటి ఉద్యోగాల భర్తీని చేయనున్నారు. అంటే 55,000 పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల జరిగినటువంటి ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీనికి ఇచ్చారు. యాక్చువల్లీ ఇదంతా మనకు ప్రీవియస్లో కూడా సేమ్ న్యూస్ అయితే చూడడం జరిగింది. అయితే ఇవంతా ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. సో త్వరలోనే 55,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనట్లు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లయితే ఇక్కడైతే ఇచ్చారు. సో దీనిలో మనకి ఇక్కడ ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. సో ఏదైతే మనకు పోలీస్ శాఖలో 37,000 ఉన్నప్పటికీ 20,000 ఖాళీలు పోస్టులు అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అదేవిధంగా విద్యుత్ శాఖలో 12,000 అండ్ విద్యాశాఖలో 9,000, గురుకులాల్లో 12,000, ఆరోగ్య శాఖలో 8,000 అని చెప్పేసి మనం ప్రీవియస్లో సేమ్ ఇన్ఫర్మేషన్ చాలాసార్లు చూసాం. సో పిఆర్సీ రిపోర్టు ప్రకారం ఉన్నటువంటి ఖాళీ వివరాలు అదే వివరాలు మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక సాగునీటి శాఖలో కూడా ఉద్యోగుల విభజన పూర్తయినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఉద్యోగుల విభజన పూర్తయినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగుల విభజనలో నష్టపోయేది టీచర్లు నిరుద్యోగులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగుల విభజన వల్ల ఎక్కువగా మనకు టీచర్లు నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందంటే ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జిటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టును జిల్లా స్థాయిలో ఉంచడం, స్థానికంగా కాకుండా సీనియారిటీ పరిగణలోకి తీసుకోవడం వల్ల 90% మంది టీచర్లపై ప్రభావం పడుతుంది. ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి టీచర్లు పట్టణ ప్రాంతాలకు గల జిల్లాలకు, అదేవిధంగా తక్కువ సర్వీస్ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు వెనుకబడినటువంటి గ్రామీణ ప్రాంతాలకు గల జిల్లాలకు వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల సీనియర్లు ఉన్నటువంటి జిల్లాలో మనకు 3 ఏళ్లలో ఖాళీలు ఏర్పడితే జూనియర్లు ఉన్నటువంటి దాంట్లో 30 ఏళ్ల వరకు ఖాళీలు వెలువడేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా నేను 2 డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మనకు డిస్కస్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ మనకైతే ఇచ్చారు ఏ విధంగా నష్టపోతారనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ఈరోజు దిశా న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ మెయిన్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దిశా కాదు, వెలుగు న్యూస్ పేపర్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ కావడం జరిగింది. మనకి ఇది పాలమూరు నుంచి వచ్చింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు జిల్లాలో బాలుర కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు దానికి సంబంధించి మీకు 55% అనేటువంటిది సంబంధిత సబ్జెక్టులో మార్క్స్ అనేది ఉండాలి, పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. గణితం 1, ఇంగ్లీష్ 1, జువాలజీ 3, తెలుగు 1, కామర్స్ 1 పోస్టులకు వీళ్ళైతే నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డిగ్రీ కాలేజ్లో 22వ తేదీ నుంచి 27 వరకు సంబంధిత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్ని ఒకసారి చూసి వాళ్ళకి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయులకు జిల్లాల కేటాయింపు సందేశం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో నిన్న ఉపాధ్యాయులకు కూడా ఆ కేటాయింపుకు సంబంధించినటువంటి మెసేజెస్ అయితే సెల్ ఫోన్స్కి అయితే రావడం జరిగిందని చెప్పేసి వాటికి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి సేమ్ న్యూస్ మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఏ స్కూల్కు పోవాలి అని చెప్పేసి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. టీచర్ల జిల్లాల అలొకేషన్ పూర్తి, అయోమయంలో 100,000 మంది అలాటైన జిల్లాలో రిపోర్టు చేయాలని ఆదేశం, పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారనేది దానిపైన నో క్లారిటీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న చాలామందికి అయితే మెసేజ్ వచ్చాయి గవర్నమెంట్ టీచర్స్కి, అంటే వాళ్ళకి ఏ డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ చేయాలి, ఏ స్కూల్లో రిపోర్ట్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా వాళ్ళకు రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సేమ్ బదిలీలు ఎలా ఎప్పుడని చెప్పేసి సేమ్ న్యూస్ మనకు 3 న్యూస్ పేపర్లో వచ్చింది అదే. సో జిల్లా కేడర్ పూర్తయినటువంటి సందర్భంగా నేడు రేపు జోనల్ మల్టీ జోనల్ కూడా కంప్లీట్ అవుతుంది. దాదాపు 20,000 మందికి ఈ స్థాన చలన మధ్య జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇవి ఎప్పుడు
ఈ బదిలీలకు ఎప్పుడు కొరవడి స్పష్టత వస్తుంది అండ్ వీటికి సంబంధించి పోస్టింగ్లు ఎప్పుడు ఉంటాయి, ఏప్రిల్లో చేయడమా లేదంటే ఇప్పుడేనా అనేటువంటిది ఇంకా క్లారిటీ అయితే లేదు. నేను చెప్పాను నిన్న కూడా విద్యాశాఖలో ఏప్రిల్లో చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద ఇయర్ కనుక ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి పోస్టింగ్ అంటే రిపోర్ట్ మాత్రమే చేయాల్సి అయితే ఉంటుంది, జాయిన్ అయ్యేటువంటిది మాత్రం కనబడట్లేదు. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద ఇయర్ కనుక పిల్లలు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది, కనుక ప్రభుత్వం ఇప్పుడు ఆ చొరవ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. నేను ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది అనకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. చాలా టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను, మీరు అన్నింటినీ ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన కోడ్ SAT10 వాడండి. సో ఆ టెస్ట్లని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఉద్యమ చరిత్రకు సంబంధించి చాలా టెస్ట్లు అయితే కండక్ట్ చేశాను. ఈరోజు కూడా 2:30 మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ అయితే ఉంది మౌర్యుల అనంతర యుగం పైన. సో అవి రాయండి. ఇంకా దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కింద మీరు ప్లస్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, వాటిని కూడా మన కోడ్ యూజ్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తే 24 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి. మన కోడ్ వాడడం వల్ల 10% ఆఫర్ వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన కోడ్ వాడి దీనిలో కోచింగ్ తీసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ వాడి దానిలో ఉన్నట్టు ఒకసారి క్లాసెస్ చూడండి. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకొని నేనైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి.